తన కోపమే తన శత్రు. మీకు ఈ పద్యం కూడా వచ్చా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. పద్యము సుమతి. మీ అందరికి నేర్పించా ఈ పోయం కూడా, మీ అందరికి నేర్పించా నేను ఈ పోయాన్ని. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. పద్యము సుమతి. ఈ పద్యం ఒకవేళ మీకు వచ్చి ఉంటే ఓకే, ఇంకేసి రాకపోతే నేర్చుకోండి ఈ పద్యం. రైట్, క్లాస్ బుక్ లో నోట్ చేసుకోండి. ఫిఫ్త్ లెసన్ తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. తథ్యము సుమతి. ఈ పోయం కూడా ఎవరికన్నా వస్తే ఈ పోయం కూడా మీరు చక్కగా నాకు వాట్సాప్ లో పెట్టచ్చు. ఈ పోయం కూడా మీకు వస్తే, మీకు ఆల్రెడీ నేర్పించా. దీంట్లో చూడండి కొత్త పదాలు, న్యూ వర్డ్స్. కొత్త పదాలు రెడీ పెట్టుకుని, ఫస్ట్ వన్ కూర్మము. కాకపోతే తాబేలు, తాతాయిస్. కూర్మం అంటే తాతాయిస్. దివ్య, కూర్మము మీన్స్ తాబేలు. టాటాయిస్ తాబేలు అంటే కూర్మము. టాటాయిస్ కూర్మము అన్న తాబేలే, తాబేలు అన్న కూర్మమే. నెక్స్ట్ స్నేహం. స్నేహం మీన్స్ ఒకరితో ఫ్రెండ్షిప్ చేయటం, దోస్త్ చేయటం, దోస్త్ ఉండటం అన్నమాట. స్నేహాన్ని స్నేహితులు ఉండాలి, మంచి స్నేహితులు ఉండాలి మనకి. అమ్మ నాన్న, గురువులు, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత మంచి స్నేహితులు ఉండాలి, గుడ్ ఫ్రెండ్స్ ఉండాలి ఎప్పుడు కూడా. ఊరికే చాక్లెట్ ఇస్తే దోస్తు చేసేవాడు కాదు. చాక్లెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా దోస్తు చేసేవాడు ఉండాలి, మనతో ఫ్రెండ్షిప్ చేసేవాడు ఉండాలి.
మనం ఎప్పుడైనా స్కూల్ కి రాకపోతే ఆ బాబు ఎందుకు రాలేదురా రెండు రోజులు స్కూల్ కి రావట్లేదు నువ్వు ఏమైపోయా ఊరేగావా హెల్త్ బాగుండలేదా ఎందుకు రాలేదు స్కూల్ కి అని చెప్పి అడగాలి నేను వచ్చాను స్కూల్ కి టీచర్లు మ్యాథ్స్ లో ఇవి చెప్పారు తెలుగులో ఇవి చెప్పారు ఇంగ్లీష్ లో ఇవి చెప్పారు అని చెప్పి ఆ నోట్స్ వాడికి ఇచ్చి వాడి చేతి కూడా రాయించాలి అలాంటి వాడే నిజమైనటువంటి ఫ్రెండ్ అలా హెల్ప్ చేయాలి నిజమైన ఫ్రెండ్ అయితే ఆ పని చేస్తాడు అలా చేయాలి సో అలా స్నేహం మంచి స్నేహితులు ఉండాలి మంచి స్నేహితులు ఉండాలి ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ వన్ కోర్మం సెకండ్ వన్ తాబేలు థర్డ్ వన్ స్నేహం స్నేహం మీన్స్ ఫ్రెండ్షిప్ గుడ్ ఫ్రెండ్ మంచి స్నేహితులు ఉండాలి ఎప్పుడు కూడా నెక్స్ట్ మెడ వంపు ఫోర్త్ వన్ మెడ వంపు మెడ వంపు మీన్స్ మెడకాయ వంచక హ్యాడ్ డౌన్ ఈ మెడ ఈ మెడ మెడకాయ ఇలా వంచుకుంటాం నెక్స్ట్ సరోవరం ఫిఫ్త్ వన్ సరోవరం ఫిఫ్త్ వన్ సరోవరం సిక్స్త్ వన్ మనుష్యులు సరోవర్ మీన్స్ చెరువు తల ఒక చెరువు అన్నమాట సరోవర్ మీన్స్ ఒక చెరువు మనుష్యుడు మీన్స్ మనమే మనుషులు అంటే ఓకే ది ఫస్ట్ వన్ కుర్మం కుర్మం అంటే తాగేదని చెప్పా నెక్స్ట్ సెకండ్ వన్ తాగేదు స్నేహం ఫ్రెండ్షిప్ మెడవంపు మెడకాయ ఉంచిన సరోవరం అంటే చెరువు పాండ్ తల మనుషులు మనమే మనుషులు అంటే మరి ఈ దశలో తన కోపమే తన శత్రువు మరి తన కోపం వాళ్ళ కోపమే మనకు శత్రువు అయిందిగా ఎలా అయిందో ఏమైందో చూద్దాం మరి ఇది కూడా చిన్న స్టోరీ చిన్న కథ వింటారా మరి స్టోరీ చెప్పనా చెప్పనా ఆల్రైట్ వెరీ గుడ్ చెప్తున్నా చూడండి పేజ్ నెంబర్ 15 ఆల్ ఆఫ్ యు ఓన్ యువర్ టెక్స్ట్ బుక్స్ పేజ్ నెంబర్ 15 అడవిలోనున్నది అడవిలోనున్నది ఒక అందమైన సరోవరం అందమైన సరోవరం సరోవరం అంటే చెప్పా మీకు చెరువు అని చెప్పా తల పాండ్ అడవిలో ఒక జంగల్లో ఒక ఫారెస్ట్ లో ఒక అందమైనటువంటి చెరువు ఉంది బ్యూటిఫుల్ తల పాండ్ బ్యూటిఫుల్ గా ఉంది చాలా అందంగా ఉంది ఒక చెరువు ఉంది అని చెప్పి అక్కడ అల్ల ఒక అందమైనటువంటిది అని చెప్తున్నాడు అక్కడ అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్యూటిఫుల్ గా ఉందంటే దాంట్లో లోటస్ ఉంది లోటస్ ఉన్నాయి చక్కగా ఫ్లవర్స్ ఉన్నాయి దాంట్లో చక్కగా అందులో నివసించును నీటి పక్షుల అందులో నీటి పక్షులు పక్షులు మీన్స్ బోలాస్ అవి వాటర్ లో కూడా ఎగుతాయి అవి గాలిలో ఎగుతాయి చెట్ల మీద ఉంటాయి వాటర్ లోపల కూడా ఉంటాయి
చాలా పక్షులు ఉన్నాయి. బర్డ్స్ చాలా ఉన్నాయి అక్కడ. చాలా బర్డ్స్ ఉన్నాయి, చాలా బర్డ్స్ ఉన్నాయి అక్కడ. చాలా బర్డ్స్ ఉన్నాయి. అడవిలో ఒక అందమైనటువంటి ఒక చెరువు ఉన్నది. అందమైన ఒక చెరువు ఉన్నది. అందమైన ఒక చెరువు ఉన్నది. అందమైన ఒక చెరువు ఉన్నది అడవిలో. అందమైనటువంటి ఒక చెరువు ఉన్నది. అందమైనటువంటి ఒక చెరువు ఉంది, దాంట్లో చాలా నీటి పక్షులు చాలా ఉన్నాయి అని చెప్తున్నాయి. తాబేలు ఒకటెలాగో, తాబేలు ఒకటి ఎలాగో చేసింది స్నేహం, కొంగల జతతో ఎప్పుడూ కూడి తిరుగుచుండెను. తాబేలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పూర్వం అంటే తాబేలు అని చెప్తున్నాం ఇందాక మనం. ఆ తాబేలుక ఎలా చేస్తుందో స్నేహం అంటే ఏం చెప్పాను, ఫ్రెండ్షిప్ అని చెప్పారు. ఆ ఫ్రెండ్షిప్ ఎలా చేస్తుందో తెలియదు కానీ ఆ నీటి పక్షులతో కొంగల జత అంటే రెండు, జత అంటే రెండు, ఆ రెండు కొంగలతో ఈ తాబేలు ఈ తాతా ఇస్సు ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తుందో కానీ వాటితో ఫ్రెండ్షిప్ చేసింది, వాటితో చక్కగా మాట్లాడుతుంది. ఈ తాబేలు వాటర్ లో ఉంటుంది, ఈ రెండు కొంగలు చెట్ల మీద ఉంటాయి, చెట్టు మీద ఉంటాయి. ఇది ఇక్కడి నుంచి వాటితో మాట్లాడుతుంది, అవి అక్కడి నుంచి దీంతో మాట్లాడుతూ ఉంటాయి ప్రతిరోజు. హాయ్ హాయ్ కొంగలు, ఎలా ఉన్నారు, బాగున్నారా, టిఫిన్ చేశారా, భోజనం చేశారా అని అడుగుతుంది తాబేలు. ఆ కొంగలు కూడా లేదు, ఎలా ఉన్నావు, ఫుడ్ దొరుకుతుందా నీకు, ఫుడ్ తిన్నావా, అప్ప తాగావా, మంచినీళ్ళు తాగావా అంటూ ఉంటే ఆ తాబేలు కూడా దానికి సమాధానం చెబుతూ ఉంటుంది. అట్టాయిస్ కూడా ఇక తాబేలు నేను వస్తూ వస్తూ పట్టుకొచ్చా, రెండు చేతులు ఇలా పెట్టండి, ఇలా పెట్టి ఇలా అనండి, అదే తాబేలు. వచ్చే మీద ఇలా పెట్టండి, ఇలా పెట్టి ఇలా అనండి, వేడి ఇలా ఇలా అన్న ముందుకి. తాబేలు కూడా లోపల ఉన్న కాళ్ళకి రెండు చేతులు ఇలా పెట్టండి, రెండు చేతులు ఇలా తీసుకుని వచ్చే మీద వచ్చేయి పెట్టండి, ఆ వేడి ఇలా అనండి. దశ్విక్ ఇలాను వెరీ గుడ్ రైట్. ఎప్పుడు చేసిందో తెలియదు కానీ ఆ తాబేలు ఆ కొంగలతో ఏం చేసింది, స్నేహం చేసింది, ఫ్రెండ్షిప్ చేసింది. ఎండాకాలం వచ్చింది, చెరువు నీరు తగ్గింది. ఎండాకాలం వచ్చేసింది, చెరువులో నీళ్ళన్నీ పోయినాయి. సమ్మర్ వచ్చింది, సమ్మర్ వస్తే తెలుసుగా నీకు చెరువుల్లో నీళ్లు ఉండవు, మన బోరులో నీళ్లు రావు. మన ఇంటి దగ్గర ఉన్నటువంటి బోరు స్విచ్ చేస్తే నీళ్ళు వస్తాయా, రావు. తిండి లేక కొంగలు దిగులు పడినవి, తిండి లేక ఫుడ్ లేక ఆ క్రేజ్ ఆ కొండలు
దిగులు పడ్డాయి. అయ్యో ఏం చేయాలి, ఎండాకాలం వచ్చేసింది, చెరువులో నీళ్ళన్నీ పోయినాయి కదా, నీళ్లు లేవు కదా, మనకి ఫుడ్ ఎలా దొరుకుతుంది అంటే ఆ కొంగలు ఆ నీళ్ళలో ఉన్నటువంటి చేపలు ఫిష్ ఆ ఫిష్ను పట్టుకుతుంటున్నాయి అప్పుడప్పుడు. మరి చెరువు ఎండిపోతే ఏమవుతుంది, ఆ ఫిష్లు మొత్తం చస్తాయి, చచ్చిపోతాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నాయి కొంగలు. దూరంగా ఉండే వేరొక్క కొలను చేరాలని తలచి కూర్మముతో చెప్పిన వా సంగతి. దూరంగా ఉండే వేరొక్క కొలను చేరాలని తలచి కూర్మముతో చెప్పిన వా సంగతి. కొంగలు మొత్తం ఏమంటున్నాయి అంటే, ఈ రెండు కొంగలు కలిసి నేను వేరే దగ్గరికి వెళ్ళిపోదాం, వేరే చెరువు దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అనుకుని ఈ రెండు డిసైడ్ చేసుకుని ఆ కూర్మం ఆ తాగేలు ఆ కాక్టాయిస్ ఆ ఫ్రెండ్ తో చెప్పి, హలో మై డియర్ ఫ్రెండ్, ఇక్కడ చెరువులో నీళ్ళన్నీ ఎండిపోతున్నాయి కదా, మరి మాకు ఫుడ్ దొరకటం కష్టమైపోతుంది, కాబట్టి మేము వేరే చెరువు దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం, వేరే ఊరు వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి ఇవి వీటి విషయం ఆ తాబేలకు చెప్పినాయి ఈ కొంగలు. నేను వస్తా మీతో అన్నది తాబేలు. హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను కూడా వస్తాను మీతో, ఐ విల్ ఆల్సో కమ్ అలాంగ్ విత్ యూ. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా, నేను కూడా వస్తాను మీతో, మీరు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి ఏడ్చింది. ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళిపోతుంటే మనకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. గుడ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారనుకో, వాడు ఫోన్ చేసి చెప్తాడరే, నేను ఒక రెండు రోజుల వరకు ఒక 10 డేస్ రానురా, ఒక సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా నాకు, మనకు 50 డేస్ వచ్చినాయి కదా, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను, మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని వాడు చెప్తాడు పాప. లేకపోతే మీ ఇంటికి వచ్చి చెప్పడమో ఫోన్ చేసి చెప్పడమో చెప్తాడు, చెప్తే మనకు కూడా బాధ అనిపిస్తుంది. వాడు వెరీ గుడ్ ఫ్రెండ్, వాడు చాలా మంచి ఫ్రెండ్. మనం ఎప్పుడు కూడా మనం అడుగుతుంటారే, బాగున్నావా, ఎలా ఉన్నావు, నువ్వు స్కూల్కి రాలేదంటారు రెండు రోజు, ఇదిగో నోట్స్ ఇదిగో నోట్స్ రాసుకో, టీచర్ నోట్స్ చెప్పారు అని చెప్పి ఆ నోట్స్ పాప మనకి ఇంటికి ఇచ్చేవాడు. వాడు మన దగ్గర పెన్సిల్ లేకపోతే రెండు పెన్సిల్స్ నా దగ్గర ఉన్నాయరా అని చెప్పి ఇస్తాడు, ఎరేజర్ లేకపోతే ఇస్తాడు పాప, హెల్ప్ చేస్తాడు మనకి. ఎప్పుడైనా వాడు రెండు చాక్లెట్లు తెచ్చుకుంటే రెండు బిస్కెట్లు తెచ్చుకుంటే ఆ బిస్కెట్ మనకి ఇస్తూ ఉంటాడు. అలాంటి గుడ్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంటే నిజంగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది. నిజంగా అలాంటి గుడ్ ఫ్రెండ్స్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి ఎప్పుడు కూడా మనకి. ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ను ఎప్పుడు కూడా చూస్ చేసుకోవాలి, మంచి ఫ్రెండ్స్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఉండాలి ఎప్పుడు కూడా. గుడ్ ఫ్రెండ్స్ మనతో కలిసి చదువుకునే వాళ్ళు ఉండాలి, మనతో మంచి చర్చించుకునే వాళ్ళు ఉండాలి గుడ్ ఫ్రెండ్స్, మనతో కలిసి ఆడుకునే వాళ్ళు ఉండాలి, అంతేగాని మన మీద బయటకు వచ్చేవాళ్ళు కూడా మనకి. అది నేను కూడా మీతో వస్తాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు కదా, నేను కూడా వస్తాను మీతో అని చెప్పి కాకాయస్ ఆ తాబేలు వాళ్ళతో చెప్పింది. కర్ర ముక్కను ఒక దానిని కడచి పట్టుకున్నది కొంగల మెడ వంపులలో నిలిపినవే ఆ కర్రను. మరి ఎలా వస్తాను నువ్వు, ఎగురుకుంటూ వెళ్ళిపోతాం ఆకాశంలో, మేమేమో ఇలా ఎగురుకుంటూ వెళ్ళిపోతాం ఆకాశంలో, నువ్వు ఎలా వస్తావు మాతో, పాక్కుంటూ వస్తావు ఆ భూమి మీద, ఎప్పుడు వస్తావు నువ్వు, ఎన్ని రోజులు పడుతుంది నీకు ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి, చాలా రోజులు పడుతుంది, దారిలో ఇవ్వడానికి చూస్తే రాయి పెట్టి కొడతాడు, నేను కర్ర పెట్టి కొడతాడు నీ నెత్తి మీద, ఎలా వస్తావు, సరే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాం, మాకు బాధ వేస్తుంది, నిన్ను కూడా తీసుకెళ్ళాలని చెప్పి మాకు కూడా ఉంది, మరి ఏం చేయాలి, ఎలా వస్తావు నువ్వు అని ఒక ప్లాన్ చేసి ఆ కొంగలు ఒక ప్లాన్ చేసి ఒక కర్ర ముక్క తీసుకొచ్చినాయి, ఒక స్టిక్ పట్టుకొచ్చినాయి, ఒక స్టిక్ పట్టుకొచ్చి అటు ఇటు పట్టుకున్నాయి,
మెడలో ఇలా పట్టుకుని చంపిగా పాపం ఇలా పట్టుకుని కొంగలు రెండు తన బీక్స్ తో పట్టుకుని ఈ తాబేలు ఏం చేసిందా కర్రను కూడా పట్టుకుంది గట్టిగా తన నోటితో ఆకాశంలో ఎగిరి ఆ సమయంలోన చూడండి ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ పేజీలో చూడండి బొమ్మ చూడండి ఎలా ఉన్నాయా పేజీ నెంబర్ 16 పేజీ నెంబర్ 16 పేజీ నెంబర్ 16 పేజ్ నెంబర్ 16 చేయండి ఆ 16 లో చూడండి ఆకాశములో ఎగిరే ఆ సమయములో నీవు నోరు తెరిచావంటే జారి పడుతుపోయి హలో మై డియర్ హలో మై డియర్ తాతాయిస్ మై డియర్ తాబేలు మేము నిన్ను ఇలా కరెంట్ రెండులా పట్టుకుంటున్నాము నువ్వు మధ్యలో గట్టిగా నీ నోటితో కరెంట్ పట్టుకో మేము ఆకాశంలో ఇలా 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 ఎగిరి వెళ్ళిపోతాం ఇలా ఎగిరి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు మాత్రం నోరు ఇలా తెరిచావా ధ్రామండి కింద పడతావు కింద పడితే ఎవడో రాయి తీసుకుని పడతాడు కర్ర తీసుకుని పడతాడు నీ ఇష్టం నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పినే ఒక మునిలా పలికి ఎగిరి నింగిలోనికి తాబేలుకు లోకమంత తోచ సాగే వింతగా అవి ఒకటి చెప్పి చక్కగా ఒక శపథం చేసినాయి ప్లీజ్ నువ్వు మాట్లాడద్దు మేము ఎగురుతూ ఉంటాం అని చెప్పేసి చెప్పి ఆకాశంలో నింగి అంటే ఆకాశం ఆకాశంలో ఇలా 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 ఎగురుకుంటూ వెళ్తున్నాయి వెళ్తుంటే తాబేలుకు లోకమంత తోచ సాగే వింతగా ఆ తాబేలు పైనుంచి చూస్తోంది కిందంత చాలా విచిత్రంగా ఉంది దానికి చాలా వింతగా ఉంది చాలా ఫన్నీగా ఉంది తాబేలుకి పైనుంచి మనుషులు కనిపిస్తున్నారు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి చెట్లు కనిపిస్తున్నాయి రకరకాలన్నీ కనిపిస్తున్నాయి దానికి క్రింద నున్న మనుషులంతా చేరొక్క గుంపుగా కింద అప్పుడే మన స్కూల్లో టెంపరేటర్ బ్రేక్ అయింది అప్పుడే ఎంత నీకు లేదా లంచ్ టైం లో బ్రేక్ లంచ్ పెళ్లి కొట్టారు మన స్కూల్లో అది మన స్కూల్ మీద నుంచి వెళ్తారు గ్రౌండ్ లోంచి కరెక్ట్ గా ఎల్కేజీ యూకేజీ ఆ గ్రౌండ్ దగ్గరికి వచ్చింది తాబేలు తీసుకుని పొంగలు ఎలా వచ్చినాయి మరి మనం అందరం బ్రేక్ అయితే బయటకు వస్తామా లేదా లంచ్కి లంచ్కి స్నాక్స్ తింటానికి బయటకు వస్తాం కదా వస్తామా లేదా మీ పిల్లల అంటే పిల్లలందరూ కలిసి బయటకు వచ్చారు అందరూ బయటకు వచ్చి ఎలా బయటకు వస్తున్నారు మన ఏరోప్లేన్ వస్తే అరుస్తాము ఏరోప్లేన్ చూస్తున్నాం అరుస్తామా అరుస్తాం అలాగే అవి ఆ కొంగలో తాబేలేలా మనకి కనిపించినాయి పిల్లలందరికీ కనిపించినాయి ఆ తాబేలే అని చెప్పి పిల్లలందరూ అరుస్తున్నారు ఎగురుతున్నారు అలా ఎగురుతుంటే పనులు మాని తమ వైపే చూస్తున్న మనుషులపై కోపమొచ్చి తాబేలు నోరు తెరిచి అరవాలని తన కోపమే తన శత్రువన తీరంగా నేల కూలి మరణించిన జాలి పలుగుగా వాళ్ళందరూ గుంపుగా ఉంటే అందరు ఇలాగ చూస్తున్నారు తాబేలు లేదు ఆ కొంగల్ని మనం కూడా ఇలా చూస్తాం కదా ఓ అరుస్తున్నారు అరుస్తుంటే ఈ తాబేలుకి కోపం వచ్చింది కోపం వచ్చి మీకేం పని లేదా మామూలు చూస్తున్నారు అని చెప్పి ఇలా అరవపోయింది ఇలా అరవపోయేసరికి జారి ఎప్పుడైతే నోరు ఎలా తెరిచిందో కాపుడి కింద పడింది ఎవడో కర్ర తీసుకుని రాయి తీసుకుని కొట్టాడు చచ్చిపోయింది దాని కోపమే దాని శత్రువు అయింది దాని కోపం దేని మీద ఎందుకు వచ్చింది ఆ మనుషులు చూడంగానే దాని కోపం వచ్చింది
ఆ కోపం రావడం వల్ల అది చచ్చిపోయింది. So that tana kopame tana shatruvu tana santame tanaku raksha daya chuttambau tana santoshame swargamu tana santame tanaku raksha daya chuttambau tana santoshame swargamu tana dukhame narakamandru అధ్యమ సుమతి. కాబట్టి జాగ్రత్తగా ఎవరికి ఎవరి మీద కోపం ఉండకూడదు, కోపం లేకుండా ఉండాలి, కోపం ఉండాలి కానీ ఎప్పుడు కోపపడకూడదు, ఎప్పుడు కోపం తెచ్చుకోకూడదు, కోపం ఎప్పుడు తెచ్చుకోకూడదు. రైట్, కాబట్టి మీరు ఈ పద్యం కూడా నేర్చుకోండి, లెసన్ ఒకసారి చదవండి. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు అధ్యము సుమతి అని చెప్పేసి ఈ శ్లోకం కూడా నేర్చుకోండి. ఈ లెసన్ ఒకసారి రీడ్ చేయండి. దీంట్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నాయో ఎక్సర్సైజ్లు మీరు ఈ టెక్స్ట్ బుక్లో చూసి అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఈ మూడు రాసుకోండి. మీరు ఈ టెక్స్ట్ బుక్లో చూసి నోట్స్ రాయండి. మిగతా ఎక్సర్సైజ్లు నేను ఇస్తా, మిగతా ఎక్సర్సైజ్లు నేను ఇస్తాను, నోట్స్ నేను నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను, మీరే కంగారు పడద్దు. నోట్స్ నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను, మీరేం కంగారు పడద్దు. ఈ లెసన్ రీడ్ చేయండి బాగా. Yes sir. చేస్తారా? హర్షవర్షిణి. Yes sir. Yes sir. Yes sir. Sir please. అలా అరవకూడదు సార్, జరగండి. ఓకే ఓకేనా? రైట్. ఓకే, లెసన్ పర్ఫెక్ట్గా రీడ్ చేయండి, లెసన్ పర్ఫెక్ట్గా రీడ్ చేయండి, లెసన్ పర్ఫెక్ట్గా రీడ్ చేయండి, లెసన్ పర్ఫెక్ట్గా రీడ్ చేయండి. ఓకేనా? లెసన్ నేర్చుకోండి. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ. ఈ పద్యం కూడా నేర్చుకోండి, ఈ పద్యం కూడా మీరు నేర్చుకోండి, ఈ పద్యం కూడా నేర్చుకోండి. ఈ పద్యం కూడా నేర్చుకోండి. మీకు ఇందా జాతీయ జెండా, జాతీయ జెండాలో గేయాన్ని మీరు నాకు వాట్సాప్లో అనిపించాలి. నాకు జాతీయ జెండా గేయాన్ని మీరు నాకు వాట్సాప్లో అనిపించాలి అందరు కూడా. ఓకే, వెరీ గుడ్ 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 కాసి, వెరీ గుడ్ 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 నవతేజ్ సాయ్, గుడ్ గుడ్. ఇప్పుడు ఎవరైతే వచ్చారో నేను అటెండెన్స్ తీసుకుంటున్నా, నేను ఇక్కడ నేను రాసుకుంటున్నా, నోట్ చేసుకుంటున్నా. యూ డోంట్ వరీ అబౌట్.
రైట్ అన్ని చదవండి లెసన్ టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి బాగా టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి పర్ఫెక్ట్ గా టెక్స్ట్ బుక్ రీడ్ చేసుకోండి పర్ఫెక్ట్ గా టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి అన్ని చదవండి మీరు అందరూ అన్ని పర్ఫెక్ట్ చదవాలి అందరూ చదువుతారా మరి ఓకే సార్ వెరీ గుడ్ ఏమైంది సార్ హర్షవర్షిణి అవ్వా సార్ సార్ మీరు ఈ పద్యాన్ని వాట్సాప్ లో ఇస్తారా జాతీయ గీతం కూడా వాట్సాప్ లో పంపించండి